Hi friends, manandram bagundalani manaspurthiga devunni korukuntunnanu. Ee roju mana channel lo recipe vachi taati pandu boorlu andi chaala baaguntayi taati boorlu. Aa recipe ento chuseddam. Varshakalam start ayipindi kada chakkaga taati pandlu anevi dorukutu untayi chaala mandi ishtanga chesukuntu tintu untarandi. Chaala rakala recipes aithe chesukochu manam taati pandlato. Chakkaga oka taati pandunu techukunnanu. తాటి పండు తొడిమనేది ఈ విధంగా తీసేసుకోవాలండి. తీసేసుకున్న తర్వాత తాటి పండు పీస్ కూడా చక్కగా ఈ విధంగా మనం పైన పట్టుకుని ఇలా లాగితే మొత్తం అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. అదేవిధంగా తాటి పండు పీస్ అంతా కూడా మనం తీసేసుకోవాలి. తాటి పండు పీస్ అంతా తీసేసుకున్న తర్వాత గింజల్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలండి. క్యారెట్ తురుముతో చక్కగా మనం తాటిపండు గుజ్జు అనేది ఈజీగా తీసేసుకోవచ్చు. ఒక ప్లేట్ పెట్టుకుని ప్లేట్ పైన మనం క్యారెట్ తురుము పెట్టుకొని దాంతో చక్కగా ఈ తాటిపండు గుజ్జుని ఈ విధంగా తీసేసుకోవాలండి. మొత్తం తాటిపండు గుజ్జు అంతా కూడా అదే విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తాటిపండు గుజ్జు ఇప్పుడు ఒక కప్పు తో కొలుస్తున్నానండి. తాటి పండు గుజ్జు అయితే చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఈ తాటి పండు గుజ్జుని ఒక బౌల్లో వేసుకుందాం. ఒక అరకప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి. ఒక కప్పు తాటి గుజ్జుకి అరకప్పు వరకు బెల్లం. ఎందుకంటే తాటి పండు గుజ్జు అనేది కొంచెం స్వీట్గానే ఉందండి. మీకు ఇంకా కొంచెం స్వీట్ కావాలనుకుంటే ఒక పావు కప్పు వేసుకోండి. కొద్దిగా వేలకుల పొడి, కొద్దిగా సాల్ట్, టేస్ట్ కోసం మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో కొలతలు తీసుకోవాలండి. ఒక కప్పున్నర వరకు బియ్యం పిండి పడుతుంది. ఒక కప్పు వేస్తున్నాను. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. మీకు పిండి కనుక ఇంకా కొద్దిగా పల్చగా అనిపిస్తే కనుక ఇంకా కొద్దిగా వేసుకోండి పిండి అనేది. అంతకన్నా ఎక్కువ వద్దు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది మనకి. కరెక్ట్గా మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పిండి అనేది చక్కగా నాని ఉందండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుని ఒక కవర్ మీద చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కవర్కి కూడా కొద్దిగా ఆయిల్ రాసి ఈ విధంగా మనం బూర్లు అనేవి ఒత్తుకోవాలండి. చక్కగా మనం వేసిన బూరి పొంగిన తర్వాత రెండో బూరి అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. ముందు వేగినవి తీసేసుకుంటూ ఉండాలి ఇలా జల్లిగరెట్లోకి. మొత్తం అన్నీ అంటే ఒకసారే కొన్ని ఎక్కువ వేగిపోతాయి, కొన్ని తక్కువ వేగిపోతాయి. అందుకని వేగిని వేగినట్టుగా తీసేసుకుంటే అన్నీ కరెక్ట్గా ఒకే విధంగా వేగుతాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగిలిన పిండి అంతా కూడా అదే విధంగా బూరెలు అనేవి ఒత్తుకోవాలండి. మనం వేసిన బూరె చక్కగా పొంగి ఇలా పైకి వచ్చిన తర్వాతనే రెండో బూరె అనేది వేసుకోవాలి. బూరెలు చాలా బాగా వస్తున్నాయి చూడండి. పొంగి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీలో తాటి బూరెలు ఎంతమంది చేసుకుంటారు, తాటి బూరెలు అంటే ఎంతమందికి ఇష్టమో కూడా నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.